तोर्रूर सब डिविजन పరిధిలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ వెంకటరమణ తెలియజేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఆర్యభట్ట స్కూల్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాకి సంబంధించి వాల్ పోస్టర్లని గౌరవ తొర్రూర్ డీఎస్పీ వెంకటరమణ, తొర్రూర్ సీఏ కరుణాకర్రావు, ఎస్ఏ గండ్రతి సతీష్, ఎస్ఏ పిల్లల రాజుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ ఈ మెగా జాబ్ మేళాలో ఇంజనీరింగ్, ఐటీ, ఫార్మసీ, బ్యాంకింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెలికాం, మార్కెటింగ్, హోటల్ మేనేజ్మెంట్, ఫైనాన్స్, సెక్యూరిటీ గార్డ్స్, డ్రైవర్స్ మొదలగు సంస్థలలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించబోతున్నామని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాలపైన జిల్లా మరియు తొర్రూర్ సబ్ డివిజన్ సంబంధించి ఎవరైతే యువత చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారో ఎస్ఎస్సి నుండి పీజీ వరకు వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు కల్పించాలని, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో రాబోయే శనివారం, అంటే ఈ శనివారం కాకుండా ఏప్రిల్ 9వ తారీఖున శనివారం రోజున ఉదయం 9 గంటలకు మెగా జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాం. దీనికి సుమారు 50 కంపెనీలు వస్తూ ఉన్నాయి మన దగ్గరికి. ఆర్యభట్ట స్కూల్లో కార్యక్రమం ఉదయం 9 గంటలకు మొదలవుతుంది, సాయంత్రం వరకు కూడా కొనసాగుతుంది. లోకల్ ఎస్ఐ, లోకల్ సిఐ, అంటే తొర్రూరు ఎస్ఐ, తొర్రూరు సిఐ, అట్లాగే తొర్రూరు సబ్ డివిజన్ సంబంధించిన ఎస్ఐస్, సిఐస్ అందరూ కూడా ఇందులో పాల్పంచుకుంటున్నారు. మరి యువత పెద్ద ఎత్తున తరలి రావాలి, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి, సర్టిఫికెట్స్ అన్నీ కూడా క్యారీ చేయాలి. వాళ్ళ మధ్య మార్నింగ్ నుంచి వాళ్ళకి ఇంటర్వ్యూస్ అన్నీ అవుతూ ఉంటాయి. 50 కంపెనీలు, ఏ కంపెనీకి సంబంధించి ఆ కంపెనీ వాళ్ళకు వాళ్ళ యొక్క స్టాల్ ఉంటుంది, ఆ స్టాల్లోకి వెళ్ళి ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ అయ్యి సర్టిఫికెట్స్ చూపించి మంచి ఉద్యోగాలు పొందాలని చెప్పి యువత అందరికీ కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ అందరూ కూడా ఇందులో పాల్గొనవచ్చు, అందరూ కూడా ఈ అవకాశాన్ని మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఇక్కడ 10th పాస్ అయ్యి అప్ టు పీజీ వరకు కూడా అందరికీ కూడా అవకాశాలు ఉన్నాయి. ఐటీ కంపెనీస్ కూడా వస్తున్నాయి, బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళు వస్తున్నారు, వివిధ ఆల్ సెక్టర్స్ నుంచి కూడా వస్తున్నారు కాబట్టి ఫార్మా కంపెనీస్ కూడా వస్తున్నాయి. సో వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా యువత అందరినీ కూడా మనవి చేస్తున్నాం. పేరెంట్స్ కూడా మనం ఏంటంటే మేము పిల్లలు బయట ఉన్నా కూడా వాళ్ళు పిలిపించుకొని వాళ్ళ యొక్క సర్టిఫికెట్స్ అవన్నీ తీసుకొని ఏప్రిల్ 9 నాడు ఉదయం 9 గంటలకు ఆర్యభట్ట స్కూల్కు రావాల్సిందిగా అందరికీ కూడా మనవి చేస్తున్నాం. ఇక్కడ అందరికీ వాటర్ సదుపాయాలు కానీ ఇవన్నీ కూడా లంచ్ వచ్చిన అందరికీ కూడా ఫ్రీ లంచ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పి మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.